హాయ్ అండి, నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మన వంట కూడా ఉండాలి. ఇవాళ మనం చేసుకోబోయే సమ్మర్ కూల్ రెసిపీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. మీకు ఐస్ క్రీమ్ పార్లర్ లో దొరికేంత స్మూత్ టెక్స్చర్ తో క్రీమీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మందంగా ఉండే గిన్నెను తీసుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ను తీసుకోండి. ఇప్పుడు ఈ పాలను మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ బాగా పొంగొచ్చేంత వరకు మరిగించండి. మరిగించిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ను ఒక గిన్నెలోకి తీసుకొని పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలపండి. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ వేసిన పాలను మరిగించుకుంటున్న పాలల్లో వేసి కలుపుతూ ఉండండి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత పాలను కలుపుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం చిక్కబడింది కదా. కాసేపు అయ్యాక ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి చల్లార్చుకోండి. చూడండి, చల్లారిన తర్వాత పాల కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం కలిసేటట్టు గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిజ్ లో 4 to 5 అవర్స్ ఉంచండి. ఇప్పుడు క్యారమెల్ ప్రిపరేషన్ చూద్దాం. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే హీట్ చేస్తూ ఉంటే మనకు షుగర్ ఇలా కరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాల్సిన ప్రాసెస్ అండి. చూడండి, ఇప్పుడు క్యారమెల్ రెడీ అయింది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసి వెంటనే నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. క్యారమెల్ ఇంకా బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తే టేస్ట్ చేదుగా అయిపోతుందండి, అందుకని కరెక్ట్ గా చూసుకొని దించేసుకోవాలి. మనం ప్లేట్ కి నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్న రోట్ లో వేసుకొని క్రష్ చేసుకోండి. మిక్సీని వాడకండి, ఎందుకంటే బాగా పొడైపోతే దీని టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడైతే మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన క్యారమెల్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రిజ్ లో 4 అవర్స్ ఉంచిన ఐస్ క్రీమ్ మిక్చర్ ను తీసి చూస్తే క్రీమీ టెక్స్చర్ తో ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసి దీంట్లోకి 1/2 కప్ పాల మేగడను కూడా వేసి ఈ ప్లేస్ లోనే మీరు ఫ్రెష్ క్రీమ్ ను కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఏది వేసినా టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ క్యారమెల్ మిక్స్ ను కూడా వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ను 8 కంటైనర్ లో వేసి 2 స్పూన్స్ క్యారమెల్ మిక్స్ యాడ్ చేసుకుని ఫ్రిజ్ లో 8 అవర్స్ ఉంచండి. 8 అవర్స్ తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ టేస్టీ కూల్ కూల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ మిక్స్ ని మరియు చాప్డ్ డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేసుకుని తింటే ఇంత టేస్టీ ఐస్ క్రీమ్ ని తయారు చేసింది నేనేనా అని ఆశ్చర్యపోతారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్.